నమస్కారం, వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. ఈరోజు నేను మీకు ఒక ప్రముఖమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వారు కొసరాజు ఆదిత్య గారు. వీరు ప్రపంచం మొత్తం సభాష్ అంటున్న బాహుబలి చిత్రంలో ఒక ప్రముఖమైన పాత్రని పోషించారు, అదే రాజగురు పాత్ర. వారిని అడిగి ఆ బాహుబలిలో వారు నటించినప్పటి వ్యయ ప్రయాసలేంటి, ఆ సక్సెస్ అనుభూతులేంటి, ఇంకా అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, ఎలా నిలదొక్కుంటున్నారు, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రండి. నమస్కారం సార్. నమస్తే అమ్మ. యాజ్ ఆర్టిస్ట్గా నేను 1992 సంవత్సరంలో చెన్నై వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ యాక్చువల్గా నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోటోగ్రఫీకి అప్లై చేస్తే అప్పుడు ఈ డిగ్రీ అవ్వలేదు. డిగ్రీ అవ్వకపోయేసరికి వాళ్ళు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని అడిగారు. లేదండి, మాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత రండి అని చెప్పారు. వచ్చేసాను. వచ్చిన తర్వాత డిగ్రీ ఫినిష్ చేసుకొని అప్పుడు ఇంకా అదే గ్యాప్ రాకూడదు, గ్యాప్ వస్తే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇక్కడే హైదరాబాద్లోనే నటరాజ రామకృష్ణ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఫస్ట్ నేను తమిళ్లో బాలుమహేంద్ర గారి మూవీలో యాజ్ వన్ ఆఫ్ ది హీరోగా చేశాను. నాకు అందులో చాలా అదృష్టం ఏం చెప్పుకోవాలంటే జేసుదాస్ గారు ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు ప్రపంచంలో. ఎందుకంటే అంత గొప్ప సింగరు, గొప్ప వ్యక్తి, మహనీయుడు, దేవుడు ఆయన. అలాంటి వ్యక్తి నాకు ప్లేబ్యాక్ పాడారు. లైఫ్ టైం నేను ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనటువంటి అనుభూతి అది. తర్వాత ఫస్ట్ మూవీయే నాకు నేషనల్ అవార్డు ఇది తమిళ్ మూవీకి. తర్వాత 2-3 తమిళ్ మూవీస్ చేశాను. అట్నుంచి ఇటు ఫీల్డ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఫీల్డ్తో పాటు నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన టైంలో నాకు నేనైతే ఎక్కడైనా బతికేస్తాను, దాని నుంచి ప్రాబ్లం లేదు. వైఫ్ని ఫ్యామిలీని అంతా చూసుకోవాలి కాబట్టి సీరియల్స్కి వెళ్ళాను. సీరియల్స్ నెంబర్ ఆఫ్ సీరియల్స్ చాలా ఎన్ని చేశాను నాకు తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పటికి సీరియల్స్ జరుగుతూనే ఉన్నాయి, చేస్తున్నాను. ఈ టైంలో 96-97 షిఫ్ట్ అయినప్పుడు మిఠాయి చెట్టి గారు అని చెప్పేసి ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆర్టిస్ట్ కూడా ఆయన. ఆయన పిలిచి అరే డబ్బింగ్ చెప్తావా అని అడగటం. నేను చెప్తాను బాబాయ్ అంటాం. ఆయన కార్డు తీసుకోమంటాం. మెంబర్షిప్ కార్డు తీసుకున్న లైఫ్ మెంబర్గా డబ్బింగ్ యూనియన్లో. అప్పటి నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 3000 మూవీస్ డబ్బింగ్ చెప్పుకుంటాను. ఏదన్నా కానీ ఏదన్నా కానీ చెప్పాను, ఇంకా చెప్తున్నాను, చెప్తూనే ఉంటాను. హీరోగా నటించిన మీరు ఆ తర్వాత మళ్ళీ హీరోగా నటించలేదా? దానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోవడం ఒకటి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు పరిశ్రమలో నాకు అవకాశాలు తమిళ్ బాగున్నాయి. స్ట్రైకులు స్టార్ట్ అయినాయి. అక్కడ 1 ఇయర్ వరకు ఎవరికి ఏ వర్క్స్ లేకుండా అయిపోవటం. తర్వాత నేనైతే ఎలాగోలా సర్వైవ్ అవుతాను, కానీ నీ ఫ్యామిలీని చూసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వటం. ఇక్కడికి వచ్చిన తర్వాత చేశాను శ్రీకృష్ణార్జున విజయం అని, తర్వాత బాబుగారు బాగున్నారు అట్లా. ఆ క్యారెక్టర్ సైజ్ అంతా అలా తక్కువ చిన్నది అయిపోవటం మొదలెట్టింది. సరే ఈ ఇట్లా మనం ఒక హీరోగా చేసి దాని నుంచి మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దానికోసం నేను సీరియల్స్కి వెళ్ళిపోయానండి. సీరియల్స్కి వెళ్ళాను, టెలిఫిల్మ్స్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా చేశాను. డబ్బింగ్స్ ఒక పక్కన ఫుడ్ పెడుతూనే ఉన్నాయి. తర్వాత ఈ సీరియల్స్ అవన్నీ కూడా నన్ను కాపాడుతూనే ఉన్నాయి. కళామ తల్లి నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంది. ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అయితే హీరో నుంచి ఇలా చిన్న క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డారా? ఎప్పుడు లేదండి. ఎందుకు బాధపడాలి? ప్రాప్తం అంటారు మిఠాయి చెట్టి గారు నాకు ఎప్పుడు చెప్పేవారు. ప్రతి మనిషికి ప్రాప్తం అనేది ఒకటి ఉంటుంది రా, దాన్ని నమ్మి తీరాలి మనం. ఎందుకనంటే మనం కావాలనుకున్నది మన దగ్గర రాదు, వద్దనుకున్నది వదిలిపెట్టకుండా మన వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అట్లా కొన్ని ఉంటాయండి. అది ప్రాప్తం అనేది నాకు ఇలా ఉంది, ఇలా నడుస్తుంది నా లైఫ్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా టీవీ ఫీల్డ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మీరు చాలా విభిన్నమైన క్యారెక్టర్స్, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారని విన్నాను. చేశానండి. నేను చేసిన అన్ని వేషాలు టీవీ మీడియాలో ఎవరు చేయలేదు. గ్రేట్. విభిన్నమైన పాత్రలు. నేను పౌరాణికాలు అయితే నేను చేయని పాత్రలు లేదు. రామ సీత హనుమాన్గా ఒక 2-3 ఇయర్స్ అందరిని మెప్పించాను. తర్వాత ఇప్పుడు ఎవరే మోహినిలో ఫకీర్ శ్రీహరి షిండే గారు చేశారు అరుంధతి సినిమాను.
అదే సేమ్ యాస్టీస్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను ఎవరి మూవీలో. తర్వాత మాతృదేవ ఒక ఫాదర్గా, పెళ్లినాటి ప్రమాణాలు, కలవారి కోడళ్ళు, ముద్దమందారంలో సిద్ధాంతిగా ఇలా చేస్తూనే ఉన్నాను. మన నాగబాబు గారి అది సీతామలక్ష్మి అండి, సీతామలక్ష్మిలో స్పెషల్ సిబి ఆఫీసర్గా. నాకు చాలా ఇష్టమైన ఒక వర్డ్ ఏంటంటే, నువ్వు ఆ పాత్ర ఎంత ముందు ఎప్పుడు చేసావా, నువ్వు వాటి గురించి అంత అవగాహనతో ఎలా చేయగలుగుతావు అని అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. రీజన్ ఏంటంటే, నేను ఎక్కడున్న ప్రతి మనిషిని గమనిస్తూ ఉంటాను. ఏ బస్ స్టాండ్లో నుంచున్నా, ఎక్కడ నుంచున్నా, ఏం చేస్తున్నా అనుక్షణం ప్రతి మనిషిని గమనిస్తూ ఉంటాను, వాళ్ళ మేనరిజమ్స్ గమనిస్తూ ఉంటాను, ఎవ్రీథింగ్. అవి ఏదో ఒక రోజున మనకి ఏదో క్షణంలో నాకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. అవే ఈరోజు వరకు నన్ను కాపాడుతాను. గ్రేట్ అండి, చాలా గ్రేట్. మీకు నంది అవార్డ్స్ కూడా వచ్చినాయని విన్నాను. రుద్రపీఠం అనే సీరియల్కి నంది అవార్డు వచ్చిందండి. దాంట్లో బృహన్నల పాత్ర వేశాను. ఎన్టీ రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో కూడా యాక్ట్ చేశాను నేను. మన బ్రహ్మర్షి విశ్వామిత్ర దాంట్లో చేశాను. రామారావు గారితో మంచి అనుబంధం ఉంది నాకు. అలాగే అక్కినేని నాగేశ్వర గారితో తీర్పు చేశాను. ఆయనతో కూడా చాలా మంచి అనుబంధం. అట్లా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తూనే నాకు ఎన్టీ రామారావు గారు చాలా ఆదర్శం అండి. ఎందుకంటే ఆయన చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఆయనకి టైం కానీ ఏదైనా సరే ఆయన లాంటి ఒక వ్యక్తి మళ్ళీ పుట్టడు పుట్టబోడు. అంత గొప్ప నటుడు, అంత ఆదర్శమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి ఆయన. నా దృష్టిలో దేవుడు అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు. సినిమా పరిశ్రమలో శ్రీకృష్ణుడన్నా, రాముడన్నా, ఏదైనా సరే, ఏ పాత్రకైనా సరే, శివుడికైనా సరే, ఏ పాత్రకైనా ఆయనే, ఇంకెవరు లేరు నా అభిప్రాయం అది. ఆయన ఆదర్శంగా తీసుకొని నేను తెలంగాణలో శివుడుగా ఒక 70 ఆల్బమ్స్ చేశానండి. ఇప్పటికీ శివుడుగా, తెలంగాణ శివుడు అంటే ఆదిత్య, ఇంకెవరు లేరు, అంత పేరు తెచ్చుకున్నాను. ఇవి ఇప్పటివరకు నేను చేసినటువంటి, ఇంకా చేస్తాను, ఇంకా చాలా చేస్తాను. అంటే మీరు హీరో పాత్ర నుంచి చిన్న పాత్రలకు వెళ్ళాలి అన్న దిగులు లేకుండా ఇక్కడ మాత్రం మిమ్మల్ని ఈ రకంగా ఆదుకుంది. మీతో రకరకాల క్యారెక్టర్స్ చేయించి అందులో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీరి కాంబినేషన్ యాక్ట్ చేయడం అంటే మీ జన్మ ధన్యం. చాలా అండి, చాలా చాలా అదృష్టవంతుడి. ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ఇద్దరికి నేను జన్మజన్మలకి రుణపడి ఉంటాను. ఎందుకంటే మా అమ్మ నాకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నన్ను అలా పెంచింది. ఈరోజు 25 సంవత్సరాలు అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. ఏ రోజు నాకు మందు కానీ, ఒక సిగరెట్లు అని అట్లాంటి ఏది అలవాట్లు నేర్చుకోలేదు. దానికి కారణం మా అమ్మాయి. ప్రిన్సిపల్డ్గా ఉంటాను, టైంకి ఎవరైనా సరే పంక్చువాలిటీ మెయిన్ అండి ఇక్కడ ఇండస్ట్రీలో. ఎప్పుడు కూడా డబ్బింగ్కి 8:30 డబ్బింగ్కి ఉండమంటే నేను 8కి ఉంటాను. షూటింగ్స్ 7:30 కంటే నేను 7కే ఉంటాను. 6:30 కూడా ఉన్న రోజులు చాలా ఉంటాయి. ఎందుకంటే మన కోసం వాడు ఎదురు చూడకూడదు, ఎప్పుడు ఎదురు చూడకూడదు. ఆదిత్య రాలేదు ఇంకా, సార్ ఎక్కడున్నారని ఫోన్ చేయకూడదు. మరి సార్ నేను వచ్చేసాను సార్ అని చెప్తే వాడు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు, వాడు ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యమే నాకు ఈ రోజు వరకు అన్నం పెట్టింది. టాలెంట్ ఉన్నా కూడా ఈ పంక్చువాలిటీ చాలా అవసరం, ప్రతి ఆర్టిస్ట్కి అవసరం. ఇప్పుడు నటుడిగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, డబ్బింగ్ కెరీర్ ఎలా ఉంది మీకు? డబ్బింగ్ కెరీర్ దీనికి దానికి కొంచెం క్లాషెస్ అవుతాయండి. ఎందుకంటే ఈ సీరియల్స్ అనేవి మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వరకు కుదరదు. నైట్ 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, తెల్లవారుజాము 4 అవ్వచ్చు, ఏదైనా సరే మేము అక్కడ కంపల్సరీ ఉండి తీరాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ డబ్బింగ్స్ అలా కాదు, కాల్ షీట్ టైమింగ్ ఉంటుంది, దాని ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు నా షూటింగ్ ఉంటే నేను వెళ్ళటానికి కుదరదు. అయినా సరే చాలా వరకు మేనేజ్ చేసుకుంటూనే ఇప్పటి వరకు చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. చిన్న క్యారెక్టర్స్ దగ్గర నుంచి పెద్ద క్యారెక్టర్స్ వరకు, అందులో మా చెల్లెలు సత్యప్రియ గారు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు, అలాగే చేస్తూ వచ్చాను. డబ్బింగ్ ఫీల్డ్లో అందరం అలా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా అందరం కలిసిమెలిసి ఉంటాం అనమాట. చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది మా డబ్బింగ్ ఫీల్డ్లో. అందుకే చాలా డేర్గా పేరెంట్స్ అందరికీ నేను చెప్పాను, డబ్బింగ్ క్రాఫ్ట్ చాలా హ్యాపీగా ఎంటర్ కావచ్చు, డబ్బింగ్ కెరీర్ హ్యాపీగా లీడ్ చేయించాను అందుకే చెప్తుంటాను. మా అన్న వచ్చేసి చాలా సినిమాల్లో, సీరియల్స్లో డబ్బింగ్స్ చాలా చాలా చెప్పారు.
వాయిస్ చేంజెస్ కూడా రకరకాల క్యారెక్టర్ ని ఒకే సినిమాలో చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదనా. అయితే ఈ డబ్బింగ్ ఆర్టిస్టుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఇన్ఛార్జెస్, మీ డబ్బింగ్ కెరీర్ ఎలా ఉంది, ఏమేమి అద్భుతమైన క్యారెక్టర్స్ చెప్పారు అని ఒక్కసారి చెప్తే మనం వాళ్ళ. నన్ను మ్యాక్సిమం స్టార్టింగ్ పీరియడ్లో ఎంకరేజ్ చేసింది మాత్రం మిఠాయి చెట్టు గారు. అమ్మా రెండు ఎక్కడున్నావు, ఎక్కడ పలాన చోట డబ్బింగ్ జరుగుతుందో వచ్చేసి అని చెప్పి అబ్జర్వేషన్ కూర్చోబెట్టేవారు. కూర్చునేవాడిని, బాగా చూస్తుండేవాడిని, ఎవరెవరు ఎలా చెప్తున్నారు ఏంటి అవన్నీ చూసేవాడిని. నేర్చుకున్నాను, బీట్స్ చెప్పడం మొదలెట్టాను, చిన్న చిన్న బీట్స్ తర్వాత అలా అలా నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు పిలవడం మొదలుపెట్టారు. గోవిందన్ ప్రసాద్ గారు, కాంచన్ బాబు గారు, రాంబాబు గారు, మా చెల్లెలు సత్యప్రియ. సత్యప్రియ చాలాసార్లు అన్నా నువ్వు ఎక్కడున్నావు రావాలి, ఇది కంపల్సరీ, ఇదిగో ఈ క్యారెక్టర్ చెప్పాలని చెప్పి నో క్యారెక్టర్స్ చెప్పించింది నాతో. అలాగే కృష్ణస్వామి గారు, సోమశేఖర్, తర్వాత ఇలా చాలామంది ఉన్నారు మా ఇన్ఛార్జెస్, జానకరామరెడ్డి గారు, తర్వాత సురేష్ గారు, దామోదర్ రెడ్డి గారు, మా బావ దామోదర్ రెడ్డి, అందరం ఎంత కోఆపరేటివ్గా ఉండేవారంటే అరే చెప్పరా అనే పిలిచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆదిత్య చెప్పు అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత తమ్ముడు అని మనస్ఫూర్తిగా ఒక తమ్ముళ్ళ చూసి చెప్పమనేవాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళందరి ఆదరాభిమానాలతోనే నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నిలబడ్డాను. ఈరోజు వరకు ఉన్నానంటే కూడా కారణం వాళ్ళేనండి. వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఒకటి నెక్స్ట్ ఏంటంటే, డబ్బింగ్ అనేది చాలా 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 కష్టమైన ప్రక్రియ. సినిమాకి ఒక రూపం, చక్కటి ఆర్టిస్టులు, చక్కటి హావభావాలు, అన్నీ చెప్పినా ఏం చేసినా ఏమున్నా డబ్బింగ్ చెప్పండి ఆ సినిమా రిలీజ్ కాదు. డబ్బింగ్ చెప్పకపోతే ఆ వాళ్ళకి వాళ్ళుగా చెప్తే ఏ సినిమా మీరు చూడలేరు. డబ్బింగ్ అనేది వాళ్ళకి ప్రాణం, ప్రతి క్యారెక్టర్కి ప్రాణం, ఆ ప్రాణం. అందుకని గుమ్మడి గారు ఏమైనా ఆ డబ్బింగ్ వాడు పిలవండి అని చాలా అమర్యాదగా ఒక మేనేజర్ పిలిస్తే, ఏ ఎవడరా వాడు, డబ్బింగ్ వాడు కదరా, డబ్బింగ్ వాడు కదా వాళ్ళు, డబ్బింగ్ గోల్డ్. గుమ్మడి గారు యూజ్ చేసిన ఫస్ట్ వర్డ్ అండి అది, డబ్బింగ్ గోల్డ్, వాడు బంగారం అని చెప్తే ఈ రోజుకి మా మనసుల్లో ఆ మాట అలా ముద్రించుకొని ఉండిపోయిందండి, ఆ స్టాంప్ మాకు అది. ఎందుకనంటే ప్రతి క్యారెక్టర్ని, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలియదు మాకు, అతని మనస్తత్వం ఏంటో తెలియదు, కానీ అతని క్యారెక్టర్లోకి, అతని బాడీ లాంగ్వేజ్లోకి టోటల్గా మేము కూడా ఇక్కడ నటించాలి. మైక్ నుండి నిలబడి నటిస్తూ చెప్తేనే అది సూటబుల్ అవుతుంది, లేకపోతే మేము మామూలుగా బ్లాంక్ చెప్తే అది పోస్ట్ కాదు. అందుకని మేము ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా, ఆ వ్యక్తికి తగ్గట్టుగా, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మేము డబ్బింగ్ చెప్తాం. దానివల్లనే వాళ్ళు కరెక్ట్గా యాజ్ చేసి మీకు వాళ్ళే మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా ఇది స్క్రీన్ మీద. సో అది మా అదృష్టం, మేము అలా చెప్పగలగడం అనేది. నెక్స్ట్ ఏంటంటే, అలాంటి ఒక గొప్ప విద్యని కనిపెట్టినటువంటి సినిమా పరిశ్రమకి చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటాం. అన్న ఇప్పుడు మీరు అటు డబ్బింగ్లోను యాక్టింగ్లోను చాలా సీనియర్, ఎంతో మంది మనుషులను చూసుంటారు, ఎన్నో సందర్భాలు సంఘటనలు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉండుంటాయి, కలిసివేసేవి ఉండుంటాయి. చాలా ఉన్నాయి, చాలా. నా స్టార్టింగ్ పీరియడ్లో అయితే చాలాసార్లు ఎన్ని ఇబ్బందులు పడ్డాను అంటే, ఈవెన్ ఫుడ్ కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు. కొన్నిసార్లు ఎలా అంటే, మెస్సులో కార్డుకి డబ్బులు కూడా ఉండేవి, ఏం చేయాలో తెలిసేది కాదు, ఫ్రెండ్స్ కూడా అదే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అలాంటి టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం, చాలా కష్టాలు పడ్డాను. రూపాయి లేకుండా ఒక సైకిల్ ఒకటి ఉండేది నా దగ్గర, స్టిల్ ఈ రోజుకి ఉంది, దాని వయసు 25 సంవత్సరాలు, నాతో పాటే ఉంది. ఈ రోజుకి ఆ సైకిల్ యూజ్ చేస్తాను, దాని మీద రోజు 15 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తాను. ఎవ్రీడే 15 కిలోమీటర్లు కంపల్సరీ సైక్లింగ్ చేస్తాను. నేను ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ బంగారు తల్లి నేను. ఎందుకంటే సైకిల్ని ఒక సైకిల్గా చూడను, అది నా బిడ్డలా చూస్తాను నేను, నాకు చాలా ఇష్టం అది. అంటే అలా వస్తువులను కూడా మనం ప్రేమించగలగాలి, మనుషుల్ని వస్తువుల్ని అన్నిటిని ప్రేమించగలగాలి. ఎందుకంటే అది లేకపోతే నేను నా బండి ఉంది, నా బండి మీద ఎక్కడికన్నా వెళ్ళాలని టైంకి అది నన్ను చేరుస్తుంది.
అది లేకపోతే నేను లేను. నేను సంపాదించే ప్రతి రూపాయి అది కూడా ఒక వాటాదారు. ఇలా అలా ఆలోచించే మనస్తత్వం ఎటు వెళ్తున్నాను. నా అడగడం ఉద్దేశం ఏంటంటే, మన సంఘంలో రకరకాలైన వ్యక్తుల్ని మనం దాచపడుతుంటారు, అందులో మీ మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మనసుకు దగ్గరగా అంటే ప్రతి వాళ్ళ మా నేను, ఎందుకంటే నేను అజాశత్రువుని. ఎవరినైనా అడగండి, ఆదిత్య అంటే ఏంటంటే అందరు నవ్విస్తారు, సరదాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, తనకు అనవసరమైన విషయాల్లో వీలు పెట్టాడు. ఇది ఒక్కటే నేను సంపాదించుకుందామా, ఎందుకంటే నాకు వద్దు అన్నసరిగా వాడితో వెళ్ళదు. ఇందుకు వివాదం వల్ల ఏమవుతుంది, శత్రువులు పెరుగుతాం, మనశ్శాంతి ఉండదు, మనసు నెమ్మదిగా అనిపించదు, చాలా ఇబ్బంది పడతాం. అదే మనం అందరితో సరదాగా ఉన్నాం, మనకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉన్నాం, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాం. అది నా పాలసీ. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అలాంటి ఇష్టపడను. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ అయ్యా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి.